హాయ్ హలో సాములందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. ఈరోజు మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు రైతు సోదరులకు ఇప్పుడు నల్ల అటాక్ అనేది అయ్యింది. ఇప్పటివరకు బాగున్నది, ప్రజెంట్ అయితే 20 క్వింటాలు 25 క్వింటాల క్రాప్ అయితే చాలా వరకు సెట్ అయినది. నేను నిన్న ఒక ఫీల్డ్ వీడియో పెట్టాను, అది చూస్తూనే సో ఎలా కాసిందంటే అలా కాసిందనమాట. అలాగే ప్రతిరోజు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్లతో పాటు నా యొక్క మిరప పంటలలో ఎపిసోడ్స్ కంటిన్యూ చేసుకుంటూ పత్తి మిర్చి మార్కెట్, కమ్మ మిర్చి మార్కెట్ ధరలు, అలాగే అనేక రకాల ఇన్ఫర్మేషన్లు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో కూర్చొని మీరు 8 లోపల మిర్చి మార్కెట్ అన్ని ధరలు అండ్ అన్ని వీడియోస్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. మేజర్గా రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వాతావరణం మొత్తం కూడా వర్షాలు అక్కడక్కడ పడతా ఉన్నవి, తాళైతవి, డాగులు వచ్చేసవి, మచ్చలు వచ్చేసవి, గుర్తుపెట్టుకోండి. స్వామి శరణమయ్యప్ప. అయితే ఈరోజు మా యొక్క ఊరిలో అంటే మా యొక్క విలేజ్లో తాండాలో మంచుకొండ తండా రఘునాథపాలెం మండలము ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి మా యొక్క ఊరిలో ఈ హోమగుండము అంటే పడి పూజ ఏదైతే ఉందో పడి పూజతో పాటు హోమగుండం కార్యక్రమం అనేది ఈరోజు మేము ఏర్పాటు చేసాము. సో సరౌండింగ్లో ఉన్న స్వాములు కానివచ్చు లేదా వేరే ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి రాగలరు. రామ్ప్రసాద్ గురుస్వామి చేత ఈ కార్యక్రమం అనేది ఇవాళ నడవడం జరుగుతుంది మా యొక్క ఊళ్ళో. సో స్వాములు ఎవరైనా ఉంటే వచ్చి మీరు పాల్గొనవచ్చండి, ఎందుకంటే సో లాస్ట్ కదా ఇప్పుడు అది. సో 16 తారీఖు వచ్చేసరికి 23. ఇక ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకుందాము. ఈరోజు తేదీ 9 డిసెంబర్ 2024. ఖమ్మంలో ఏసీ మిర్చి ధర వచ్చేసరికి 16,000 రూపాయలు జెండా చేశారు. క్వాలిటీ బాగుంటే 16,000కి 16,000 కొనుగోలు అవుతూ ఉన్నది. ఎక్కువ 14,000 నుండి 15,000 రూపాయల వరకు ఏసీ కొనుగోలు అవుతూ ఉన్నవి. మరి కొత్త మిర్చి పరిస్థితి ఏంటిది? కొత్త మిర్చికి గిరాకీ ఉంటుందా, ఎక్స్పోర్ట్ ఉంటుందా? డెఫినెట్లీ 100% ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఎందుకో తెలుసా? మనకు ఈ మిరపకాయలు అనేది ఎక్కువ పండడం వలన ఎక్స్పోర్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఒక రేట్ అనేది మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎక్స్పోర్ట్ ఉంటుంది. నేను తెలుసుకున్నాను. సో నేను బేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కొని మరి ఆడియో రికార్డులు కూడా ఉన్నది. సో అవి కూడా అంటే నేను మాట్లాడుకున్నది అవన్నీ చెప్పొద్దు అనమాట. ఎక్స్పోర్ట్ అనేది ఉంటుంది, మ్యాక్సిమము అనుకున్నంత మనకు వచ్చే దిగుబడికి సరిపడంత రేట్ అయితే కొత్త మిర్చికి ఉంటుంది. కొత్త మిర్చి ధర కనుక చూసుకున్నట్లయితే ఈరోజు 14,500. టుడే ఖమ్మం రెడ్ చిల్లీ తేజ వెరైటీ, న్యూ వెరైటీ, న్యూ తేజ 14,500 రూపీస్ అంటే 14,500 కొత్త తేజాకి ఈరోజు జెండా చేశారు. యాక్చువల్ ఎండట్లేదు, ఎక్కువ మొత్తం డాగులు అండ్ మచ్చకాయలు తాళకాయలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి 12,000 నుంచి 14,000 ఎక్కువ కొనుగోలు అవుతూ ఉన్నది కొత్తవి. ఇక తాళి విషయానికి వచ్చేసరికి 7,000 7,500 తాళు కొనుగోలు అవుతూ ఉన్నవి కొత్త తాళు. ఇక మిక్సింగ్లు ఉంటే 8,000 నుంచి 10,000 రూపాయల వరకు కొత్తవి కొనుగోలు అవుతూ ఉన్నవి. ఇక ఏసీ 341 334 12,000 నుంచి 14,000 రూపాయల వరకు 334 341 కొనుగోలు అవుతూ ఉన్నవి. సూపర్ టెన్లు నెంబర్ ఫైవ్లు కూడా 14,000 రూపాయల వరకు ఏసీ కొనుగోలు అవుతూ ఉన్నవి. ఆర్మూరు షార్కులు AK-47 ఏసీ 10 నుంచి 12,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. కొత్తవి కనుక చూసుకున్నట్లయితే 334 అండ్ నెంబర్ ఫైవ్లు సూపర్ టెన్లు ఇవి 12,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కొత్తవి కొనుగోలు అవుతూ ఉన్నవి. ఆర్మూరు షార్కులు AK-47 8,000 నుంచి 11,000 రూపాయల వరకు కొత్తవి కొనుగోలు అవుతూ ఉన్నవి. కాటన్ ధర మీరు ఊళ్ళల్లో అమ్ముకునే బదులు ఊళ్ళల్లో అమ్ముతూ ఉంటారు. మరి ఊళ్ళో అమ్మినప్పుడు అదేమవుతుంది? ఊళ్ళో అమ్మినప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి 6,600 6,500 కొనుగోలు చేస్తున్నారు. 7,500 జిన్నింగ్ మిల్లులో కొనుగోలు అవుతూ ఉన్నవి. ఒక 20 క్వింటాలు మీన్స్ 20×1,000 20,000 రూపాయల వరకు మీకు కలిసి వస్తుంది కదా, దేనికో ఒక దానికి పనిచేస్తుంది. సో డైరెక్ట్గా రైతులు జిన్నింగ్ మిల్లులు అమ్ముకోవడము అలాంటివి చేసుకోండి. ఇంకా మేజర్గా రైతులు పట్టా పాస్బుక్ లేని వాళ్ళు ఎక్కడైతే అమ్ముకోవచ్చు. జిన్నింగ్ మిల్లులో 7,500 కొనుగోలు అవుతూ ఉన్నవి. ఖమ్మ మిర్చి మార్కెట్లో 7,300 7,400 కొనుగోలు అవుతూ ఉన్నవి. కాటన్ ధర చూసి అమ్ముకోండి, కాటన్ కూడా పెద్దగా ఏమీ పండలేదు కాబట్టి. అలాగే జనవరి నుంచి మిర్చి ధర అనేది ఒక విధంగా అనేది ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యి నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే నడవడం అంటే హెవీగా రేట్ అనేది కాదు, ఎక్స్పోర్ట్కి పండిన మిర్చికి ఒక రేట్ అనేది ఉంటుంది, స్టాండర్డ్ రేట్ అనేది ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చూసినా కానీ 25 నుంచి 30 క్వింటాలు వచ్చే మిరప తోటలు అద్భుతంగా ఉన్నవి. నేను చూసిన ఫీల్డ్లలో నిన్న కొన్ని రకాల ఫీల్డ్లు పెట్టాయి. ఇప్పుడు నల్లులు అటాక్ అయినవి, నల్లిని పట్టి పీడుస్తున్న సారీ మిరప తోటని పట్టి పీడుస్తున్న నల్లులన్నీ రోజుకు పేపర్లలో రావడం జరుగుతుంది. సో నల్లులకి కొంచెం మంచి మంచి నెక్సారాన్ని మందు వచ్చింది.
చాలా బాగా పనిచేస్తుంది. అది నల్లికి గ్రోతింగ్ వస్తుంది, రెండు ముడతలు పోతున్నది, నల్లులు 10 రోజుల వరకు కంట్రోల్ చేస్తుంది. అండ్ సో కొన్ని కొన్ని రకాల బ్రాండెడ్ మందులు చూసుకున్నట్లయితే రోగార్ జంపు ఇట్లా, సో లా కాస్ట్ లేదు అడ్మేరు జంపు ఇట్లాంటివి కొట్టుకోండి. రేపటి ఎపిసోడ్లో మనం ఒక బెస్ట్ కాంబినేషన్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఇది ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు. రైతులు జాగ్రత్తగా ఉండి తమ యొక్క దడవాయి స్లిప్పులను జాగ్రత్తగా అమ్ముకోండి. అలాగే ఏసీలో పెట్టిన రైతులు స్టాక్ని చూసుకోండి. ఏదైనా కానివ్వండి, రైతులు ఒక రోడ్డు, మనకేమంటారు, రైతు డైరెక్ట్గా తీసుకెళ్ళి రోడ్డు మీద అమ్మితే కూరగాయలు కానీ ఏదైనా కానీ తీసుకోరు. అదే దాన్ని సూపర్ మార్కెట్లోకి కడిగి ప్యాక్ చేసి నీట్గా పెడితే దాన్ని డబల్ రేటు తీసుకుంటారు. సమాజం అలా ఉంది. మరి రైతు, చాలామంది రైతులు మనకు ఫోన్ చేసి మీ వీడియోస్ ఫాలో అవుతున్న స్వామి బీభోచ్చంగు నేను అమెరిక తోటలు అంటూ ఉన్నారు. మనం చెప్పే మందులు, మనం చెప్పే వెరైటీలు వేసుకున్నారు ప్రతిరోజు కూడా. సో అందరి తోటలు బాగుండాలని, మనస్ఫూర్తిగా ప్రతి రైతు బాగుండాలని నేను ఆయప్ప స్వామిని కోరుకుంటూ ఉంటున్నాను. శుభాహి ధన్యవాదాలు.